సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11-12 వచనాలను పరిశీలిద్దాం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించి రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. యోబు 5:17 మనం గమనించినట్లయితే, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. హెబ్రీయులకు 12:5-6 వచనాలు గమనిస్తే అందులో, నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని ఉంది. విశ్వాసుల జీవితాల్లో బాధలు కష్టాలు దేవుని ప్రేమకే గాని ఆయన కోపానికి సూచన కాదని అర్థం చేసుకోవాలి. విశ్వాసులు దేవుని పిల్లలు కాబట్టి వారికి గొప్ప మేలు కలగాలనే దేవుడు శిక్షిస్తాడు. దేవుడిచ్చే క్రమశిక్షణ గురించి 5 సత్యాలను మనం నేర్చుకోవచ్చు. విశ్వాసులందరికీ ఇది తప్పదు, దేవుడు స్వీకరించిన ప్రతి బిడ్డను ఆయన శిక్షిస్తాడు. దేవుడు ఉపయోగించే పద్ధతి కూడా బాధాకరంగానే ఉంటుంది. 2, కొరడా దెబ్బలు ఎలా బాధ పెడతాయో సంతోషం కలిగించవో, అలాగే దేవుడు ఉపయోగించే పద్ధతులు కూడా చాలా బాధాకరంగా ఉంటాయి ఒక్కొక్కసారి. 3, క్రమశిక్షణ ఒక సూచన, అది తగిలిన వారు దేవుని కొడుకులని అది చూపిస్తుంది. దేవుడు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాడని దీని అర్థం. ఆదర్శవంతుడైన తండ్రి వలె వారిని ఆయన ప్రేమిస్తున్నాడు, కాబట్టి వారిని క్రమశిక్షణలో ఉంచుతున్నాడు. కొందరు అనుకుంటారు, ఇలా దేవునికి మనపై ప్రేమ ఉంటే మనల్ని ఇలా చెయ్యడు కదా, ప్రేమించేవాడు కదా అని. కానీ ప్రేమించే దేవుడు కనుకనే ఇలా చేస్తాడు. 4, దేవుడు పంపే శిక్ష వెనుక అద్భుతమైన ఉద్దేశ్యం ఉంది. మనం దేవుని పవిత్రతలో పాల్గొనేలా చేయడం ఆయన ఉద్దేశ్యం. 5, సహించే వారిలో, లోబడే వారిలో, తర్ఫీదు పొందిన వారిలో అది మంచి ఫలితాలను ఇస్తుంది. కీర్తనలు 66:10 చూస్తే భక్తుడు దేవునితో ఇలా అంటున్నాడు, దేవా, నీవు మమ్ము పరిశీలించియున్నావు, వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు అని. అలాగే 1 పేతురు 6:7 ఇలా ఉంది, ఇందువలన మీరు ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కాబట్టి దేవుని బిడ్డలారా, యెహోవా శిక్షను తృణీకరింపక, ఆయన గద్దింపునకు విసుకక, ఆయన పెట్టు పరీక్షలన్నింటినీ స్వీకరించుచు ఆయన చిత్తానికి లోబడి ఉండవలనని నేను మిమ్మలను కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్.